రంగ రంగ రంగస్థలన అంటూ 2 రోజుల నుంచి తెగ ఊరిస్తున్నాడు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న రంగస్థలం సినిమాలోని ఈ పాట ఎలా ఉండబోతోంది? అదిగో ఇప్పుడు లిరికల్ వీడియో వచ్చేసిందిగా, పదండి ఎలా ఉందో చూద్దాం. వినబడేటట్లు కాదురా, కనబడేటట్లు కొట్టండి హే అంటూ సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు చెప్తూ ఉండగా ఈ రంగ రంగ రంగస్థలన పాట మొదలైంది. ముఖ్యంగా దేవి శ్రీప్రసాద్ కొట్టించిన నాటు తీర్మా డప్పులు ఈ పాటకు మంచి ప్లస్ అనే చెప్పాలి. ఇకపోతే ఈ పాటను మొన్న మధ్యన తన తెలంగాణ యాసతో బొంబాట్పొరి పాటను పాడిన రాహుల్ సిప్లిగన్స్ పాడేశాడు. అటు తెలంగాణ యాస ఎంత బాగుందో ఇతడి గొంతులో ఈ ఫోక్ సాంగ్ కూడా బాగానే సెట్ అయింది. తిరునాలలో భాగంగా రామ్ చరణ్ అండ్ కో ఈ పాటకు స్టెప్లేస్తున్నారని అర్థమవుతోంది. చూస్తుంటే పాటలో ఊరమాస్ మూమెంట్స్ కాస్త గట్టిగానే ఉన్నట్లున్నాయి. అయితే పాటలో కాస్త ఫిలాసఫీ టచ్ ఎక్కువైంది. కనబడని చెయ్యేదో ఆడిస్తున్న తోలుబొమ్మలం అంటూ చంద్రబోసు సాహిత్యంలో దర్శకుడు సుకుమార్ ఏదో మెసేజ్ ఇస్తున్నాడు. కాకపోతే ఈ మెసేజ్ బాగా ఎక్కాలంటే అక్కడ సినిమాలో విజువల్స్ పడాల్సిందే, అప్పుడే గట్టిగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్చి 30న రంగస్థలం విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాటపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రకం పాట రంగస్థలంలో ఉందని ఊహించలేదు, సుకుమార్ టేస్ట్ డిఫరెంట్ అని మరోసారి అర్థమైంది. పాటలతోనే ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ పాటను చాలా సార్లు విన్నట్లు, దేవి శ్రీప్రసాద్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ అని, అతడి మ్యూజిక్ తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాడని, చరణ్ లుక్ అద్భుతమని, సాంగ్స్ కి చరణ్ వేసే స్టెప్పులు అదిరిపోవడం ఖాయమని, అందరిలాగే తాను కూడా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానని తారక్ తన సన్నిహితుల వద్ద అన్నాడట. ఇక రాజమౌళి సినిమాలో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న విషయం తెలుసు.